దేర్ ఇస్ అ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఎవరైనా స్కూల్లో వెళ్తే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ ఇంతమంది టాలెంటెడ్ అసిస్టెంట్స్ ఉన్నారండి, డాన్సర్స్ ఉన్నారండి, ఒక సాంగ్ కోసం వెయిటింగ్ ఉన్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళు పెట్టేది ఏంటంటే చలో దేర్ ఇస్ అ రూల్, ఫస్ట్ మీరు అసిస్టెంట్ చేయాలా, మీరు అప్లై చేయాలా అందరు మాటలు, దెన్ మాస్టర్. ఇప్పుడు మీ జర్నలిస్ట్లు కూడా ఒక జర్నలిస్ట్ కొత్త వాళ్ళు వస్తే రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది కదండి, ఆ మాటలునే మాస్టర్ ఇంకా మాస్టర్ వాళ్ళ వైఫ్ 2 మంత్స్ గ్రూప్లో డిస్కషన్ గొడవ, నేను చూసుకుంటుండే వదిలేస్తుండే బికాస్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ హెడేక్. ఆ చూస్తుండే అమ్మాయి కోసం ఫైట్ చేశారు. సో ఇవన్నీ చూసే వరకు ఇప్పుడు నాలాంటి వాళ్ళతో షాక్లోనే ఉంటారండి, నేను స్టిల్ షాక్లో ఉన్నాను. అంటే అమ్మాయి కోసం కూడా ఫైట్ చేసింది, అమ్మాయి ఇట్లా పెట్టింది, మరి ఇది న్యూస్లో కూడా పోయింది, ఎవరెవరు సపోర్ట్ చేస్తారు అంటే హౌ టు రియాక్ట్ అండి. అది తప్పు అండి, అది తప్పు అండి, అది తప్పు అండి. ఎందుకంటే 2 మంత్స్ బ్యాక్ ఇది మీ ఏ మాస్టర్కి అడిగిన ఫ్యూచర్లో వాళ్ళిద్దరే కావాలంటే నాకు ఇప్పుడు గ్రూప్లో చెప్తారు పెట్టకూడదు, దేర్ ఇస్ గ్రూప్ డిస్కషన్ ఫుల్ ఒక గంట డిస్కషన్. అంటే అమ్మాయికి కార్డు అవ్వాలి, అమ్మాయి సరే అమ్మాయి టాలెంటెడ్, అమ్మాయికి కార్డు